ఎస్ ఇదే ఆనందం. ఇదే ఆనందం, ఇదే నవ్వుతో మీ మొహాలు వెలిగిపోతాయి. రేపు 27వ తారీఖున ఒక అద్భుతమైన ఈ 2 సంవత్సరాలు కోవిడ్ మళ్ళీ ఎంత బాధ పెట్టిందో మనందరికి తెలుసు. సో ఆ బాధల్లో నుంచి రేపు 27వ తారీఖున మనం అందరం బయటికి రాబోతున్నాం. అదిల్ రాపుడి మా దిల్ రాజు గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక అద్భుతమైన 5 చిత్రాలు వాళ్ళు చేయటం జరిగింది. ఈ F3 అలాగే అంతకుముందు F2, అంతకుముందు పటాసు, అంతకుముందే రాజా ది గ్రేటు, అలాగే సరిలేరు నీకెవరు, ఇలా ఎన్నో కాంబినేషన్లో వాళ్ళు చేయటం జరిగింది. అండ్ అలాగే దీంట్లో మరి మా వెంకీ చాలా అద్భుతంగా, ఎందుకంటే ఈ సినిమాలో ఒకళ్ళని మించిన ఒకళ్ళు చేశారు. ఎందుకంటే అట్లాంటి కథ ఈ సినిమా, అట్లాంటి నిర్మాత, అట్లాంటి డైరెక్టరు, అట్లాంటి ఆర్టిస్టులు అండ్ అందరూ. అలాగే మా వరుణ్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే తను కామెడీలో F2లో ఏంటి అనేది చాలా అద్భుతంగా నిరూపించుకున్నాడు. దానికంటే అద్భుతంగా ఈ F3లో మీరు రేపు 27వ తారీఖున చూడబోతున్నారు. అండ్ అలాగే మా రఘుబాబు అన్న అవ్వచ్చు, సునీల్ అవ్వచ్చు, ప్రగతి గారు అవ్వచ్చు, అలాగే మా గెటప్ సీన్ అవ్వచ్చు, అలాగే రచ్చరవి అవ్వచ్చు, అలాగే సునీల్ అవ్వచ్చు, అందరూ ఆల్మోస్ట్ ఈ చిత్రంలో ఒకళ్ళు కాదు, మీరు చూసే ఈ చిత్రం అప్పుడే అయిపోయిందా అనిపించేలాగా తీసిన అనిల్ రావుపూడి, తనతో పాటు సహకరించిన వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అలాగే మా కెమెరామెన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకాటకాటకాటీ అంటే ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అని మాకే అనిపించింది. ఇంతమంది ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. గతంలో కూడా చెప్పున్నాను, ఒకప్పుడు కె రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, జంజాల గారు ఇలాంటి వాళ్ళు అంటే స్క్రీన్ మీద ఇంతమంది ఆర్టిస్టులు కనిపిస్తుంటే మనం చూసే లోపల సినిమా అయిపోద్ది. అట్లాంటి సినిమానే ఈ F3 సినిమా. రేపు 27వ తారీఖున మీ అందరు రెడీగా ఉండండి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మేము సిద్ధమయ్యాం. ఆ సినిమాలో నవ్వటానికి మీరందరూ సిద్ధమండి. ఈరోజు మీ అందరినీ విధంగా చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ, దిల్రాజు గారికి, మా అనిల్ రాపూడి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ అలీజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు విజయవాడ వచ్చే నా మాట్లాడేసి వెళ్ళిపోతే కుదురుదా, మిమ్మల్ని నవ్వుతా ఎంత షాట F3లకు వెళ్ళి కొంచెం నవ్వి చెల్లు. ఏమండి ఇప్పుడు దిల్రాజు గారు హరుడీశ్వర్లా కనబడుతున్నాడు అన్న కాదు కదా, F4లో ఆయన కూడా వన్ ఆఫ్ ది హీరో, ఆయన పక్కన హీరోయిన్ సన్నీ లియోన్. కావాలంటే అమ్మాయికి పేమెంట్ నేనే ఇస్తా, ఓకేనా డైరెక్టర్? కన్ఫామ్, ఓకే. అయితే నేను బాంబే వెళ్ళి మాట్లాడి వస్తాను, ఎందుకంటే అమ్మాయి మన ఉండేది హైదరాబాద్లో కాదు, ముంబై వెళ్ళాలి. మరి మీ అందరికి తెలుసు ఆయన ఏ సినిమా అంటే నిర్మాతకి ఒక టేస్ట్ ఉండాలి, కానీ ఆ టేస్ట్ ఉన్న నిర్మాత మా దిల్రాజు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా లొకేషన్లో అవ్వచ్చు, బయట ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే తను మాట్లాడే టైంలో ఒక 2 గంటలు ఉంటే 1.5 గంటల సేపు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే తనకి నవ్వు అంటే అంత ఇష్టం. ఆ ఒక నవ్వు కోసమే తను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక నిర్మాతగా మారి ఈ రోజున ఒక ఆయన ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీలో ఐటమ్స్ ఎలా తయారవుతాయో అలాగా ఆయన ఫ్యాక్టరీ బిల్డింగ్లో కథలు తయారు చేస్తుంటారు. ఒక 50-60 మంది ఒక్కొక్క రూమ్లో కూర్చొని ఎవరై వీళ్ళంటే స్టోరీ రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే కథలు రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే మాటలు రాస్తున్నారు సార్. అంటే కొత్త కొత్త డైరెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని చాలా పెద్ద పెద్దోళ్ళు చేసిన నిర్మాత మా దిల్రాజు. డెఫినెట్గా రాబోయే F4లో ఆయన్ని కూడా మనం ఒక హీరోగా చూడాలి, ఆయన కూడా మనల్ని నవ్వించాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కాదు అలీ ఏమడగాలనుకుంటున్నారు మీరు, క్వశ్చన్స్ అడగాలన్న వాళ్ళు ఖచ్చితంగా
ఎవరు అడుగుతున్నారు ఫస్ట్ మైక్ అటు ఇవ్వండి.